కమ్ ఆన్ డామినర్, యూ కెన్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్. హియర్ కమ్స్ రైడ్లో ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక డే 7 అయితే అనుకోండి. ఈరోజు ఒక చిన్న రైడ్ కానీ అడ్వెంచరస్ అండ్ సూపర్ రైడ్, ఎవరు వెళ్ళని ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము, ఓన్లీ ఇన్ హిమాచల్. అండ్ ప్రజెంట్ అన్ని బండ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఈరోజు కూడా నైట్ హాస్టల్స్లోనే అయితే ఉంటున్నాము. అండ్ ఈరోజు నుంచి కొంచెం టెంపరేచర్లు అనేది ఎక్కుతూ ఎక్కుతూ డ్రాప్ అవుతూ వెళ్తుంది. మనం 47 డిగ్రీల నుంచి మెల్లగా ఇప్పుడు 19 దగ్గర ఉన్నాం కదా, మెల్లమెల్లగా 10-5 మైనస్ డిగ్రీస్లో కూడా వెళ్తుంది అన్నమాట. ప్రస్తుతానికైతే మనతో పాటు ఒక జిమ్నీ వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం కదా, లగేజ్ అయితే పెట్టట్లేదు, లగేజ్ అయితే వెహికల్ అయితే పెడుతున్నాము. అన్న అయితే ఆల్మోస్ట్ వచ్చింది, రాగానే కల్పిస్తా. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా, ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అన్నమాట. మీరు మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటీ సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. మీకు ఐటనరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకెంట్ లేట్ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి, మీరు కూడా లే లదాఖ్ ట్రిప్. ఇట్స్ టైమ్ టు సే బై టు దిస్ బ్యూటిఫుల్ హాస్టల్ అన్నమాట. ప్రస్తుతానికి అయితే మనం బండి దగ్గరికి అయితే వెళ్దాం. బలకలావా, ప్రస్తుతానికైతే బండి మీద లగేజ్ ఏం లేదు, నేను చిన్న బ్యాగ్ పెట్టుకుంటున్నా, మిగతాది టాప్ బాక్స్ అవన్నీ పైకి ఎక్కేసేసిన. ఇక్కడ ఒక మా లగేజ్ ఉంది, టెయిల్ బ్యాగ్, అండ్ ఇది వచ్చేసి టాప్ బాక్స్ బండి. అన్న అయితే నడుపుతాడు. ప్రస్తుతానికైతే బండిలు రెడీగా ఉన్నాయి, వెళ్ళిపోతాం, ఎంజాయ్ చేద్దాం. ఈరోజు బెరాక్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ కొండ వెనుకన బెరాక్ వ్యాలీ, కానీ మనం మొత్తం చుట్టూ తిరిగి 75 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి యాక్చువల్గా. దీనివల్ల ఏమంటారు, రే వ్లాగ్ చేస్తున్నా, మొత్తం 75 కిలోమీటర్స్ తిరగాలి కదా. అది కొంచెం ఈ కొండ వెనుక వెళ్ళడానికి అరౌండ్ తిరగాలి, కానీ ఇక్కడ నుంచి ఆ కొండ వెనుక చలి అనేది పెరుగుతుంటుంది. ప్రస్తుతానికైతే చూద్దాము, నైట్ అయితే లైనర్స్ అవసరం అంట, ఏమవుతుంది అనేది అయితే చూడాలి. వీనికి సాగొట్టాలి ఫస్ట్ చూడు ఇట్లా. అరే 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 ఒరే 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 మళ్ళీ ఫైనల్లీ మనం ఎక్కడికి వచ్చేసినామంటే మన మెయిన్ హైవే, ఇది వచ్చేసి NH-151 అన్నమాట. ఇది పఠాన్కోట్ నుంచి మండి, అంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళే హైవేకి మండి హైవేకి మధ్యలో ఒక హైవే అన్నమాట. ఇది కనెక్టింగ్ హైవే. చూడ్డానికి ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, కానీ పోను చిన్నగా అవుతుంటుంది, పెద్దగా అవుతుంటుంది. చిన్న ఒక బస్సు గల్లీ, ఎంత అంటే ఒక కారు బట్టే అంత ప్లేస్లు, చిన్న బస్సు బట్టే అంత ప్లేస్లు కూడా ఉంటాయి ఈ రూట్లో. అండ్ ప్రస్తుతానికి ఎనికల జిమ్నీ కోసం వెయిటింగ్, జిమ్నీ రాగానే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే పెట్రోల్ వేయించుకున్నా, 800 రూపాయలు పెట్రోల్ అయితే పట్టింది. ప్రస్తుతానికైతే బయలుదేరుతున్నాం మళ్ళీ టువర్డ్స్ మన హైవే. హిమాచల్ ప్రదేశ్లో మంచిగా తిరుగుతున్నాం అటు ఇటు అటు ఇటు, మామూలుగా లేదు కథ. అండ్ రోడ్ అయితే బాగుంది, కానీ చాలా చిన్నగా ఉంది. మన దగ్గర NH స్టేట్ హైవే అంత ఉంది, NH హైవే. జోగేందర్ నగర్ ఒక ఊరికి అయితే వచ్చేసినాము. నిన్న ఈ ఊర్లో నుంచి ఇలా స్మూత్గా వెళ్ళిపోయాము, ఎందుకంటే సండే కదా, మొత్తానికి మొత్తం క్లోజ్ ఉండే నిన్న. ఈరోజు అలా ఈజీగా అయితే దాటేసినాము. అండ్ ప్రజెంట్ అయితే రైట్ తీసుకుంటున్నారేంది, స్ట్రైట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా, నేనైతే స్ట్రైట్ వచ్చాము, ఇటు రైట్ తీసుకున్నారు కరెక్టా కాదా తెలియదు, ఫాలో అవ్వకపోవడమే. నా ఫోన్ కొంచెం వేడిగా అయిపోయింది, కొంతసేపు దీన్ని బంద్ చేసిన. అండ్ వెల్కమ్ టు జోగేందర్ నగర్. ఇదేమో బస్ స్టాండ్, చాలా చిన్నగా ఉంది చూడండి. అరే సైడ్ ఇస్తలేడు బస్సుడు, పెద్దగా ఉంది బస్ స్టాండ్.
ఇక్కడ ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఒకటే బస్ స్టాండ్లో ఉంటున్నాయి. మా దగ్గర అయితే లోపల రానియరు ప్రైవేట్ బస్సులని. ఖాళీ సైడ్ అయితే వెళ్తున్నాము, లెఫ్ట్ తీసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం స్టేట్ హైవేనే, చిన్నగా ఉంటుంది. ఆ హైవేలో ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్దాం. ఇదే అడ్వెంచర్ అంటే ఇది ఇంకా అడ్వెంచర్ ఉంటుంది. తార్మాక్ ఉంటుంది, కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం వెళ్ళాల్సింది ఉంటుంది అన్నమాట. ఆగర్రావు బాబు, ఎక్కేటోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి దిగేటప్పుడు కాదు. దిగేటోళ్ళు ఎక్కేటోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి హెయిర్ పిన్ బెండ్స్ గట్టిగానే ఉన్నాయి. ఎక్కనీరా బాబు. అమ్మ ఈ బస్సు వచ్చింది అంటే బస్సును ఎన్నికెళ్ళేయడం పెద్ద విషయమే. టాస్క్ 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 ఎన్నికెళ్ళేయడం టాస్క్. ఇయ్యాడు సైడ్ ఇయ్యాడు ఇడు. టాస్క్ 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 బస్సు టాస్క్. ఊరిని ఏమి ఎక్కిస్తున్నారా నాయన? థ్యాంక్ యూ సో మచ్. లోయ ఉంది ముందర కొంచెం, ఇదైతే అట్లనే కిందికే. ఎక్కువ 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 బండి ఎక్కువ పైకి ఎక్కి సెకండ్ గేర్లు ఎక్కుతుంది ఇది నాకు తెలుసు. ఇంకా 42 కిలోమీటర్స్ అయితే ఉంది. 42 కిలోమీటర్స్ గంట 40 నిమిషాలు చూపెడుతుంది. మనం ఇంకా ఆడుతూ పాడుతూ పోతాం కదా, అది ఒక గంట 2 గంటలైనా పడుతుంది. 2 గంటల పైన కూడా పట్టచ్చు. అని ప్లేస్ చూడండి ఎంత బాగుందో, అసలుకి సూపర్ ఉంది ప్లేస్. నుంచి బరాట్ వ్యాలీ వెళ్ళే వరకు రోడ్ మొత్తం కరువు ఉంటుందంట, మధ్యలో వ్యాలీ వస్తారంట సూపర్ ఉంటుందంట అని చెప్పిండు. వీడియో మాత్రం మిస్ కాకండి, మొత్తం చూడండి. అండ్ ప్రస్తుతానికైతే ఊటీలో ఉన్నట్లు పైన్ ట్రీస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఊటీలో కొంచెం స్ట్రెచ్చే పైన్ ట్రీస్ ఉంటాయి, ఇక్కడైతే ఘోరంగా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు జై హనుమాన్ జ్ఞానగుణ సాగర శివుడి గుడి, హనుమాన్ ది చిన్న విగ్రహం అయితే ఉంది. మస్తు ఉంది. ప్రస్తుతానికైతే వెళ్దాం, పదండి. ఎంత ఎక్కామో అంత మళ్ళీ దిగుతున్నాము, డీసెంట్ అవుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మస్తు పెద్దగా ఉంది లోయ. కొండలు చూడండి, అక్కడ కొంచెం మంచు కనపడుతుంది. ముందర వ్యాలీకి ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మనం వెళ్ళే ప్లేస్కి వచ్చేసి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. తప్పలేదు ఈ రోడ్ ఇట్లుంటే అంత టైం చూపెట్టాలని. వాట్ ఏ రోడ్! దూరంలో మంచు కొండలు, ఇక్కడ అడ్వెంచరస్ రోడ్డు, ల్యాండ్ స్లైడ్లు. మీరు కూడా ఇలాగ ఒక అడ్వెంచర్ ట్రిప్ చేయాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా నెంబర్ కూడా కింద ఉంటుంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకోండి. అమ్మో బస్సు అయితే ఘోరంగా ఇరికింది. ఇంకా పోనీకి అయితే ప్లేస్ లేదు, టూ వీలర్ వెళ్ళాలి. అందరు చిన్నపిల్లలు ఉన్నారు. క్లియర్కి ఇచ్చిర్రా నాయన. రాదు బస్సు అయితే పిల్లలు అందరూ ఉన్నారు. దీన్ని ఎట్లా తీస్తారో ఏంటనేది తెలియదు. రివర్స్ తొక్కి వెనకకి వెళ్ళాలి. మొత్తం రాలిగీలు పెడుతున్నారు, రివర్స్ ఎట్లా ఎక్కుతుందో చూడాలి. అందరు స్కూల్ పిల్లలే. ఈ పబ్లిక్ స్కూల్ గజియాబాద్ అంట, అక్కడ నుంచి అయితే వస్తున్నారు.
ఇప్పుడు గుంజుతున్నారు బండి నేనికి. పెద్ద బండ పైన అయితే ఎక్కిచ్చేసారు, ఎక్కిచ్చేసి దాని వెనకాల మళ్ళా కొన్ని బండలు పెట్టారు, కొంచెం రివర్స్ పోయి మళ్ళా రైట్కి తిరిగేటట్లు. ఈ స్లోప్ని కొంచెం హైట్ పెంచారు అనమాట. ఇప్పుడు వెహికల్ కూడా పైకి వెళ్ళింది. ఇటు సైడ్ చూడండి, నా చెయ్యి కూడా పట్టదు అంత ప్లేస్లో బాగా వెహికల్ని ఆపారు. ఏమో లోయ ఓర్ నాయన ఏం చేస్తారో నాయన, వీళ్ళు అడ్వెంచర్ కాక. ఫైనల్లీ బస్ అయితే పైకి ఎక్కిచ్చేసారు, డన్. బస్ అయితే రివర్స్ వెళ్ళింది. రివర్స్ వెళ్ళిన తర్వాత కొంచెం స్పేస్లో మన జిమ్ని బయటికి వచ్చింది. జిమ్ని బయటికి రాగానే ముందుకు వచ్చేసినాం. ఇంకా మస్తు బండ్లు అయితే ఆగున్నాయి అక్కడ. పొయ్యి బండ్ల కన్నా వచ్చే బండ్లు మస్తు ఉన్నాయి. కింద లోయ సూపర్ ఉంది, మెటల్ బ్రిడ్జ్ కూడా ఉంది, దాని మీద పోతుంటే టక 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 సౌండ్ వస్తుంది. థిక్కన్ బ్రిడ్జ్ అంట. వాటర్ చూడండి ఎంత క్లిస్టర్, వాటర్ అయితే క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. అయినా ఇక్కడ మనుషులు ఎక్కువ లేరు కాబట్టి క్లియర్గా ఉన్నాయి, లేకుంటే మన వాళ్ళు ఎప్పుడో గబ్బులు ఎక్కువ పడేస్తారు. అండ్ ముందర కనిపించేది మొత్తం థికన్ ఊరు, TIKAN. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా కాదు లేదా అందుకే చెప్తుంది, TIKAN ఊరు అన్నమాట. అయితే ఇంకా 23 కిలోమీటర్స్ చూపెడుతుంది. 23 కిలోమీటర్స్ 1 అవర్ 1 మినిట్ అయితే చూపెడుతుంది అనమాట. వ్యాలీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, సూపర్ అయితే సూపర్ ఉంది. అండ్ మనం వెళ్ళే డెస్టినేషన్ ఇంకా 22 కిలోమీటర్స్, 23/22 అయిపోయింది. ఈ చిన్న రోడ్లో తిరుగుకుంటా తిరుగుకుంటూ బొమ్మరంలాగా తిరుగుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్నర్ల దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ముందర నుంచి ఈ బండి సడన్గా వస్తుంది అన్నమాట. వాటర్ లొకేషన్ చూడండి ఎంత సూపర్ ఉందో, మామూలుగా లేదు. అమ్మ కొంతసేపట్లో దుమ్ముపాలు అయిపోయాను మేము ఘోరంగా. రోడ్ వేస్తున్నట్లు ఉన్నారు ఇక్కడ. ఓవర్టేక్ చేయరా బాబు, దాని వెనక పోతే మన దుమ్ముపాలమే. ఇక్కడ కొంచెం కష్టమవుతుంది, మా నా బండి స్లో అయిపోతుంది, వాళ్ళు అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతారు. దానికి నాకు తేడా, వాళ్ళు తారమాక్ వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతా. కొంచెం ఆఫ్ రోడింగ్ వస్తేనే వాళ్ళు ఈజీగా నిలబడి వెళ్ళిపోతారు, నాదేమో దడ 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 కొట్టుకుంటుంది. వాటే వ్యూ పాయింట్, వాటే వ్యూ పాయింట్. ఈ రోడ్ పక్కనే పెద్ద లోయ అయితే ఉంది, ఆపుకుందాం లెఫ్ట్కి. ఆఫ్ రోడింగ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళైతే దడ 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 వెళ్ళిపోతున్నారు, మనం మెల్లగా వెళ్తున్నాం అన్నమాట. అంతే తేడా. మళ్ళీ మధ్యరాత్రి దార్మాక్ వస్తుంది, ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి అక్కడేమో ఆఫ్ రోడింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, ఇంకా 12 కిలోమీటర్స్ 35 మినిట్స్ అయితే చూపెడుతుంది. ఇంత టైం గూగులే చూపెడుతుంది అంటే రోడ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. ఈ వ్యూ పాయింట్లో అయితే మనము లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లంచ్ అంటే ఏ పెద్ద లంచ్ ఏం కాదు, జస్ట్ ఒక పప్పన్నం. ఎందుకంటే నాన్ వెజ్ తింటే మళ్ళీ తేడా కొడుతుందని పప్పన్నమే తింటున్నాం. ప్రస్తుతానికి అయితే ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది, ఆ దూరంలో కనిపిస్తుంది, అదే హాస్టల్ వెళ్దాం పదండి. గోపురాలు కనిపించదు. హియర్ కమ్స్ రైడ్లో ఫస్ట్ వాటర్ క్రాసింగ్, ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. నీదైతే మస్తు కవర్ అయింది. ఏం వ్యూ పాయింట్, ఏం వ్యూ పాయింట్, మామూలుగా లేదు, సూపర్ వ్యూ పాయింట్.
చలో లెట్స్ డూ అడ్వెంచర్ అడ్వెంచర్. కమ్ ఆన్ డామినర్, యూ కెన్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ మై డియర్ డామినర్, కమ్ ఆన్, ఐ నో యూ కెన్ డూ ఇట్. You can do it. You did it, man. You are awesome. Ingoti, neeku kosam. Come on. Do it, my dear Domina. ఏదో లూజ్ అయింది బండిలో, కిర్రన్ సౌండ్ వస్తుంది. కమాన్ 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 కమాన్. ఫైనల్ ఈజ్ హాస్టల్ అరేందన్ననే ఇష్టం అంట దానికి. అన్న వాటర్ క్రాసింగ్ బాగుంటాయి కదా, ఒక్కటండే కానీ నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత ఇట్లా ఉండదు. ఆల్రెడీ వేస్తున్నారు, పక్కలో అలా వేస్తున్నారు, రోడ్ వేస్తారు. ఓ తార మేకన్న ఉంటుంది. ఏయ్ చింటుగా పోనా, చిన్నగా ఉన్నారా బుజ్జిగా, ఇంత జుట్టు ఎందుకు రా నీకు, బుజ్జిగా ఉన్నావు. ఈరోజు డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము, ఎవరు లేరు ఇక్కడ డార్మిటరీలో. ఇది నా ప్లేస్ అన్నమాట. కొందరికి వేరే డార్మ్స్ అయితే వచ్చాయి, అందరూ బయట కలుస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ అంత అందరు బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. బయట గాలి అయితే ఘోరంగా వీస్తుంది, లైట్గా చంకులు కూడా పడుతున్నాయి. వేడి ఉండి ఉండి ఇప్పుడైతే చల్లగా వేస్తుంది. ప్రస్తుతానికి అయితే లోకల్కి అయితే వెళ్ళిపోదాం. అందులో చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి చూడండి. మీకు గాలి సౌండ్ కూడా ఉంటుంది, వినపడవచ్చు. మొత్తం వెదర్ చూడండి ఎట్లుందా. ఫ్రీ పాయింట్ అయితే సూపర్ హాస్టల్లో. కిరణ్ ఎట్లుంది వెదర్? ఆ రోజు యూపీలో ఫుల్ మంచు ఉందన్న, పొగ పొగ అయింది, బాధ పడుతుంది. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ దాంట్లో నాడు డోమ్ ఉంది, ముందర లెఫ్ట్ దాంట్లో అన్న ఇద్దరిది డోమ్ ఉంది, రైట్లో ముగ్గురు ఒకే రూము. హాయ్ చెప్పండి. ఇప్పుడు మంచిగా బాన్ ఫైర్ అయితే రెడీ చేస్తుండే, రెడీ చేసి ఏం తులసి చేస్తున్నారని చెప్పిన చేస్తున్నారని చెప్పిన చేస్తున్నాను
చేస్తున్నారు అన్న సార్ ఇప్పిస్తా. చాలా కష్టపడుతున్నాడు మంకీ రన్ తీసి. ఫస్ట్ నుంచి ఎడిటింగ్ ఎడిటింగ్ లా కట్ అమ్మ ఇది కూడా పెట్టు. ఓకే రా మెల్లగా. చెమటలు వచ్చినాయా మొత్తం? నాతో మోపిస్తున్నారు. అవును కదా అన్న ఏందన్నా సార్ లేపు లేపు లేచి చాలా అయిపోయిందా నడుమున పోస్తుంటా ఈరోజు వస్తుకి. సెక్యూరిటీ అవర్ యూ వ్యాపారక రాక దగ్గరకు ఆరని కుమా నీ దీపం కార్తీక దీపం తొందర ఎటు లాస్ట్కి మంట కూడా పెడుతుండు అలవాటేగా అలవాటు అలవాట్లో పొరపాట్లు అన్నీ పెడతాడు అడ్డం తీసాడు అందరు తొందర ఫాస్ట్ జై 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 తొందర అట్లా కనిపించాలన్న నువ్వు తల్లి ఎత్తే కనిపిస్తావు. క్రికెట్ మ్యాచ్ బాన్ ఫైర్ వ్యూ పాయింట్ ప్లస్ ఫిష్ అయితే వచ్చేసింది ఎంజాయ్ చేస్తున్నాం. అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ మందు కూడా. అది కూడా ఓల్డ్ మాకు అమూలకు ఉంది. అక్కడక్కడ కనిపించదు గోపురం అదో. మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చి పడుకున్నా అనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. అండ్ సైనింగ్ అవుట్. బై మీటింగ్ నెక్స్ట్.